నేను వద్దాం బయటికి, ఏదైనా పెళ్లికి వెళ్తాం. పెళ్లికి వెళ్ళినప్పుడు మనం బీరువా నుంచుని పయనించుకుందాక ఆడవాళ్ళైతే ఏ చీర కట్టాలో చూస్తారు, మగవాళ్ళు అయితే ఏ ప్యాంట్ షర్ట్ వేయాలో చూస్తారు. నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ఏ వస్త్రం ధరించి వెళ్ళావో అది మీ ఇష్టం. ఏ వస్త్రం ధరించి వెళ్తే ఆహ్వానిస్తారో అది మీ ఇష్టం. ఇక్కడ దేవుని కొన్ని వస్తున్నప్పుడు నువ్వు ఎలా వచ్చావో దేవుని వస్తావు. నువ్వు రెడీ వచ్చావా, రెడీ అవ్వకుండా వచ్చావా, ఎలా వచ్చావు, మంచి వస్త్రం కట్టించావా, మంచి వస్త్రం కట్టుకొచ్చావా. దేవుడి మీ పైవేషాన్ని దేవుడు చూడలేదు, నీ వస్త్రాల గురించి దేవుడు చూడలేదు. నువ్వు పెద్దలో చూస్తున్న విధానము నువ్వు హృదయం దేవుడి దగ్గరే ఉందో లేదా, దేవుడు కేవలం నీ హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం వచ్చినప్పుడు దేవుని మందిరంలో మనము చాలా విషయాల గురించి ఆలోచిస్తాం. 284 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అదేనండి. స్త్రీలు బొట్టు గురించి కూడా ఆలోచిస్తారు. ఎక్కడా లేని బొట్టు సమస్య ఇండియాలో మాత్రమే ఉంది. ఎక్కడా లేని బొట్టు సమస్య ఇండియాలో, భారతదేశంలో మాత్రమే. బొట్టు నీ సొంతం, నువ్వు పెట్టుకోవాలనుకున్నావు మానుకోవడం నీ ఇష్టం. పెట్టుకున్న సేపు పెట్టుకో, తీసేయాలనుకున్నప్పుడు తీసేస్తావా, తీసేయవు అని దాని చూడ వెళ్ళక. కుక్క వాంతి చేసుకుంటుందంట, ఏం చేద్దా మళ్ళీ అంటే మళ్ళీ ప్రకృతి. నువ్వు ఏదైతే నాకు ఇది వద్దు, నా జీవితంలో ఇది ఇది వాడరు, ఇది ముట్టదు అనుకున్నావో ధరించాలి, విడిచిపెట్టేయాలి అంతే. అంతేగాని నేను గుట్టు పెట్టుకుంటే ఎవరైనా చూస్తే అని అంటారేమో ఒకలాగా, చర్చలోకి వచ్చేవాడేమో ఒకలాగా, మందిరాలకు వచ్చే ఒకలాగా, బయటకు వెళ్ళే మళ్ళీ మళ్ళీ వేషం ఏమో వేసుకుని వెళ్ళిపోవడం. దేవుడు మీ పై వేషాన్ని చూడట్లేదు. గుట్టు సమస్య అనేది మీ సొంతం, మీ ఇష్టం. పెట్టుకో, ఎప్పుడైతే నువ్వు తీసే నీ మనసు అనిపించిందో, నీ మనసాక్షికి ఇప్పుడుతో నా పని అనిపించింది, అప్పుడు తీసేస్తావా. అది కుక్క మళ్ళీ ఆ వాంతికి మనం వెనక్కి అది కప్పుడు మనకు చిరాకు చిరాకు అనమాట. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నావా, ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి హల్లెలూయా హల్లెలూయా. గమనించండి వాక్యం చెప్తున్నట్టే కనుక మనం పై వేషాల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. ఈ పై వేషాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆయన మనకి వస్త్రాల విషయాల్లో కానీ, ఈ బొట్టు విషయంలో కానీ, ఆభరణాల విషయాలు కానీ, వీటి గురించి ఆలోచన దేవుడు పెట్టుకోవట్లేదు. ఇవి నీ సొంత విషయాలు, ఇవి మన సొంత విషయాలు. నువ్వు అలంకరించుకుంటే నీ ఇష్టం, అలంకరించుకుంటే నీ ఇష్టం అంతే. కానీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఆయన కావాల్సింది నీ పై వేషం కాదు, కేవలం హృదయం మాత్రమే. హల్లెలూయా. అలాగే ఇందులో 31 వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకండి. చాలా మంది ఇదే ఆలోచిస్తారండి. ఏమాలోచిస్తారు, ఏం తినాలి, ఏ కూర వండుకోవాలి, ఎన్ని ఆలోచన నీ ఇష్టం. ఏం తింటావు తిను నీ ఇష్టం. రేపటి గురించి ఆలోచన అన్ని నీ ఇష్టం. ఆయన అడుగుతున్నాడు, ఇవన్నిటికంటే ముందు నువ్వు వెతకాల్సింది నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఆయన రాజ్యం కోరుకున్నాడు. ఆ దేవుడు కోరుకున్నది, యేసయ్య కోరుకున్నది ఆయన నీతి కోరుకున్నాడు. నువ్వు ఇవన్నీ వెతకడం మానేసి వాళ్ళు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం భుజించాలి, ఏం ధరించాలి, నీ వస్త్రాలు బట్టి దేవుడు సంతోషించడు, నీ ఆభరణాలు బట్టి దేవుడు సంతోషించడు. ఈ సంతోషం కేవలం నీకు మాత్రమే, మనకు మాత్రమే. సూర్యస్తుని వాక్యం చెప్తేనే మాస్టర్ గారా, అంగేస్తుని వాక్యం చెప్తేనే మాస్టర్ గారా, లేకపోతే మామూలు డ్రెస్ చెప్తే మాస్టర్ గారు కాదా? మామూలు డ్రెస్ వాక్యం చెప్పినా మాస్టర్ గారే, అంగేస్తుని చెప్పినా మాస్టర్ గారే, సూట్ వేసుకున్నా పాస్ గారే. అంటే అవి వేసుకునే చెప్పాలా, సూట్ వేసుకునే చెప్పాలా? నో, వాక్యము సరైన కోణంలో వాక్యం ఉండాలి తప్ప నువ్వు స్టూడెంట్ చెప్పావో అయ్య చెప్పావో ఇది దేవుడు చూడలేదు. చాలా మంది మాస్టర్ గారు ఆ వేషం ఉండడం తెలియకలాగా, వేషం ఇస్తే ఒకలాగా ఉన్నటువంటి సేవలు కూడా లేకపోలేదు. దేవుడు అందరిలో వెతుకుతున్నది ఏంటంటే కదా, కేవలం హృదయాన్ని మాత్రం వెతుకుతున్నాడు. పై వేషాలు దేవుడు వెతకడు. హల్లెలూయా హల్లెలూయా.
ఆయన ఎదుట పరిశుద్ధ అలంకరణ కావాలి. ఏం కావాలి? పరిశుద్ధ అలంకరణ కావాలి. లోకంలో వివాహం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు భార్య భర్త దగ్గర అలంకరించబడి ఉండాలి. భార్య భర్త అందంగా కనపడాలి. అందంగా కాదండి, ఎందుకు అందంగా కనపడాలి భార్య భర్తకి? చెప్పండమ్మా. భర్త యొక్క చూపు పక్క వేరే స్త్రీ పడత్రి మీద పడకుండా ఉన్నంతవరకు భార్య భర్తకి అందంగా ఉండాలి. అర్థండి, భర్త యొక్క ఆలంగన శరాలంకరించినటువంటి భార్య భార్య ప్రేమించాలి. ఇక్కడ భార్యను భర్త ప్రేమించడం కొరకు భర్త దగ్గర అలంకరణ కనపడాలి. దేవుని దగ్గర ఈ అలంకరణ అవసరం లేదు. నీకు ఇష్టం, నువ్వు ఏ అలంకరణ వచ్చేవో దేవుని సరే చూడు అని అర్థం లేదండి. కొంతమంది వస్త్రాలు ధరించేస్తారు, మంచిది. కొంతమంది ఆభరణాలు ధరించేస్తారు, మంచిది. కొంతమంది గుట్టు పెట్టి వస్తారు, మంచిది. కొంతమంది గుట్టు తీసి వస్తారు, మంచిది. కొంతమంది ఆభరణ లేకుండా వస్తారు, మంచిది. కొంతమంది మామూలు వస్త్రాలు వేస్తారు, మంచిది. అది పై వేషం నీ ఇష్టం అంతవరకే. అర్థం పరిశుద్ధ అలంకరణ మాత్రమే నీలో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం మొదటి దినవృత్తాంతాలు 16:29. మొదటి దినవృత్తాంతాలు 16:29. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. ఏం చేయాలండి? ఆయన నామానికి తగిన మహిమ ఆయన చెల్లించాలి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధికి రండి. దేవుడు ఎదురమన్నాడు చెప్పండమ్మా. ఆయన చెల్లించవలసిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన మర్చిపోకుండా. కొంతమంది పాల్గొన సమయానికి అయ్యో డబ్బులు అయ్యో పరస మర్చిపోయాను అంటే ఇంటికాడ వారు మంచి వస్త్రాలు వేసుకోవడం మర్చిపోలేదు, బంగారం వేసుకోవడం మర్చిపోలేదు. అర్థండి, వారు పౌడర్ రాసుకోవడం మర్చిపోలేదు, స్నో రాసుకోవడం మర్చిపోలేదు, సెంటు గుట్టు కూడా మర్చిపోలేదు. ఏం మర్చిపోయారంట? ఆరుగా మర్చిపోయారు, పరసు మర్చిపోయారు, డబ్బులు మర్చిపోయారంట, నైవేద్యాలు మర్చిపోయారంట. దేవుడు ఇవన్నీ మర్చిపోకుండా వీటితో పాటు ఈ నైవేద్యాలు కూడా జాత పట్టుకుని రావాలి. హల్లెలూయా. మనం దేవుని ఎంత అలంకరణ వెళ్ళామో అది మన ఇష్టం, కానీ వెళ్ళేటప్పుడు మనం పరిశుద్ధపరచబడి మన సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి ప్రత్యేకించబడి దేవునికి నువ్వు ఏదైనా చెల్లించవలసిన ముక్కుపిడి ఉన్నదా అది చెల్లించడానికి సిద్ధపడి వెళ్ళాలి. హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు. చాలామంది బంగారం ఉంటుంది, చర్చి చేసుకెళ్తే అందరు చూస్తారు, కొంతమంది చూపించుకోవాలని ఆశపడతారు, మంచి చేసుకురావచ్చు. కొంతమంది వేసుకుంటే అని అనుకుంటారనుకుంటారు. ఇది ఒక విధానం. దేవుడు అన్నాడు నీ ఒంటి మీద నీకున్న నగలు ఆభరణాలు ఏమంటే ధరించుకుంటే దేవుడు సాగిలపడు. వాటిని చెప్తుంది దేవుడు ఈ పై వేషం చూడలే కదా, ఇవన్నీ మన వరకే. ఇప్పుడు ముఖాలు పిల్లి ఉంటారు, నెలలో కోసం వేసుకుంటారు, వేసుకుంటారు. ఇష్టం దేవుడికి ఇచ్చాడు, వేసుకో. మంచి పొట్టి చీర కట్టుకోవాలి ఉంటారు, కట్టుకో. పురుషుడు సూట్ వేసి రావాలనుకుంటారు, ఓ వేసుకో. నీ ఇష్టం. లేదా కారులో రావాలంటే నీ ఇష్టం, పని వేరే నీ ఇష్టం. ఓకే, ఇవన్నీ ఎలా వస్తావో దేవుని సంతోషం సిద్ధపాటు కలిగి అందంగానే రావాలి. వేదన ఊరేస్తున్నప్పుడు మీ బంధువు నుండి ఊరెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాం చెప్పండమ్మా? శుభ్రంగా నీట్గా తయారై స్నానం చేసి అక్కడ చక్కని వస్త్రాలు ఏవైతే ధరించాలో అక్కడ ధరించి వెళ్తాం. దేవుడు నీ పై వేషాన్ని దేవుడు చూడడు. కేవలం దేవుడు చూసేది నీ హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఈ చూస్తున్న మళ్ళా చూస్తున్న ఈ వాక్యం 29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించి. ఆయనకి ఇచ్చే మహిమ ఆయనకి ఇవ్వాలి, ఆయన ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వాలి, ఆయన ఇచ్చే కృతజ్ఞత ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చే కానుక ఆయనకి ఇవ్వాలి. నైవేద్యము చేత వచ్చిన ఆయన సన్నిధికి చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరణము ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి మనం
అన్నీ ధరించుకురావద్దు, నో ప్రాబ్లం. చాలా మంది ఊరెళ్తేనే ధరించుకోవాలి, చర్చలు ధరించుకోకూడదు, చర్చలు ఎలాగే ఉండాలి, మరి నియమాలు నిబంధనలు మనుషులు పెడుతున్నారు కానీ దేవుడు ఈ నియమ నిబంధనలు ఏమీ పెట్టలేదు. ఆయన కోరుకునేది నీ పైవేషం కాదు, నీ హృదయం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం శుద్ధిగా ఉండి పైన ఎలా ఉన్నవారి అనవసరం, నువ్వు నీ హృదయం శుద్ధిగా ఉండి ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన నీతిని వెతుకుతూ ఆయన జీవిస్తున్నావా, నీతి మంతుడిగా ఉన్నావా, అదే కావాలి. నిజాయితీగా ఉన్నావా, అదే కావాలి. మోసం చేయకుండా అబద్ధాలు ఆడకుండా ఉన్నావా, అదే కావాలి. ఆయన పైకేమో ఎంతో మంచివాడిగా ఉండి లోపలేమో మోసాలు చేస్తూ లోపలేమో అబద్ధాలు ఆడుతూ మనం రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఇవన్నీ ఉంటే అది దేవుడు నచ్చదు. దేవుడు నచ్చేది నీ పరిపూర్ణమైన పూర్ణ హృదయము దేవునికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 29:2 త్వరగా, కీర్తన 29 నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయన ఆరోపించి ప్రతిష్ఠితమైన ఆభరణము ధరించుకుని ఆయన పాదముల దగ్గర తాగిలపడుడి. ఆయన చెప్తున్నాడు ఇక్కడ ప్రతిష్ఠితమైన ఆభరణ ధరించుకొని మనం ఒక కృష్ణ ఉంటుంది మన మనలో ఏముంటుందని, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా వెళ్ళొచ్చా, అలా వెళ్ళొచ్చా, ఇవన్నీ కాదు. దేవుడు చూసేది, దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని మాత్రమే, మనుషులు చూస్తున్నారు నీ పైవేషాన్ని మాత్రమే. మనుషులు నీకు సహాయం ఎప్పుడు చేస్తారు, నీ పైవేషాన్ని చూసి సహాయం చేస్తారు. నీ పైవేషం బాగుండి, నీ పైవేషం నచ్చి, ఆభరణాలు ధరించి మంచి వస్త్రం కడితే అబ్బో నువ్వు చాలా ఉన్నవాళ్ళు అనుకుంటారు, అప్పుడు తీస్తారు. కొంచెం నా భాషలు పట్టుకోండి, కొంచెం ఇబ్బంది గారు ఇలాగా దిగాలి గారు ముఖం ఎదిగా పెట్టుకొని నువ్వు ఉన్నప్పుడు అనుకో డబ్బు అప్పటి అనుకో అప్పుడు ఏడైతే ఏం తిరుగుతాను అనుకుంటా. మనుషులు చూసేది పైవేషం, దేవుడు చూసేది లోపలి హృదయాన్ని మాత్రమే దేవుడు. అందుకనే ఆభరణ ధరించుకుని రావడానికి కొంతమంది సంశయం ఉండదు, చిన్నది నేను ఇలా వెళ్ళచ్చా, అలా వెళ్ళచ్చా, మంచి ఎలా పెట్టుకోవచ్చా, శుభ్రంగానే ఉంటాం మనం, మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం, చిరుగైన బట్టలు ఉండాలని కోరుకుంటామా చెప్పండి. శుభ్రమైన బట్టలు ధరించాలని అనుకుంటాం, మన పిల్లలు అందంగా ఉండాలని అనుకుంటాం, మన పిల్లలు అభిషేకం ఉండాలని కోరుకుంటాం. మన దేవుడు కూడా నీవు మనము అఫీషియల్గా ఉండాలనే కోరే దేవుడు, అంతేగాని పనికిరాని వాడిగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎలా అలంకరించబడతారు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లి సమయంలో పెండ్లి కుమారుడు ఎలా అలంకరిస్తారు, క్రిస్టియన్ మ్యారేజ్ అయితే సూట్ వేస్తారు, హిందూ మ్యారేజ్ అయితే చెప్పండి, హిందూ మ్యారేజ్ అయితే వైట్ డ్రెస్ వేస్తారు లేకపోతే పంచి కడతారు, అదే ముస్లిం మ్యారేజ్ అయితే కుర్తా ధరిస్తారు, కుర్తా వాళ్ళకి పంచి ఉండదు, వాళ్ళకి కుర్తా అని కింద వరకు ఉంటుంది అనమాట, దాన్ని కుర్తా అంటారనమాట. అలా పెళ్లి సమయంలో అలా అలా అలంకరిస్తారు, రైట్. పెళ్లి సమయంలో చిరాకు అలంకరిస్తారు అన్న, పెళ్లి సమయంలో అనేక మంది ప్రేక్షకులు చూస్తారు కనుక స్టేజ్ మీద అనేక మంది ఉన్న అనేక మంది కళ్ళు స్టేజ్ మీద పడతాయి కనుక వాళ్ళు బాగా మొత్తమయ్యేలాగా చూడగానే పెళ్లి కూతురు ఎంత నల్లగా ఉన్నా సరే వైట్ పెయింట్ వేసి శుభ్రంగా కూర్చున్నప్పటికీ ఎంత అందంగా ఉందో పెళ్లి కూతురు అనుకుంటారంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత నలుపు వచ్చేదండి, ఇంకేమో అంతనే కాదా. యెషయా గ్రంథము 61:10 యెషయా గ్రంథము 61:10 శృంగారమైన పాగా ధరించుకునే పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణాలతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె గాను, పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి పైబట్టి ధరింపజేస్తున్నాడు, కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుతున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఏమండి అక్కడ వాక్యం, శృంగారమైన పాగా ధరించుకునే పెండ్లి కుమారుని రీతిగాను, తలబాగా పెడతారు కదా పెండ్లి కుమారుడికి, ఏం పెడతారు తలబాగా, ఏం పెడతారండి తలబాగా పెడతారు,
అంటే పెళ్లి కుమారుడిని తినడానికి ఓ చక్కని అలంకరణ ఏర్పాటు చేస్తారు. మరి అతను ఒక ప్రత్యేకమైన వాడిగా తెలియచేయబడాలని చెప్పేసి పెళ్లి కుమారుడి వైట్ డ్రెస్ వేసి ఆ తలబాగా పెట్టి ఆ హిందూ సంప్రదాయం అంటే ముఖం దుక్కట్టి మాసిన కంటే అన్ని కట్టినప్పుడు ఓ ఇతను పెళ్లి కుమారుడు అని తెలియచేయబడతారు. పెళ్లి కుమార్తె కూడా చక్కని వస్త్రాలు వైట్ వస్త్రాలు వస్తువులు ధరించి మంచి ఇంట్లో వస్తువులు ఆ పక్కటి వస్తువులు ఈ వస్తువులు కూడా చేసేస్తారు ఉంటున్నారు. ఎందుకని అందంగా ధరించాలి, అందంగా ఉండాలి. నీవు కూడా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు శుభ్రమైన బట్టలు ధరించు. నీకు మా నల్లండి వేసుకో, నేను పక్కన నీకు ఇస్తే వేసుకో, ధరించుకుని అందంగా మందిరం రావాలంట. ఎలా రావాలి? నా దేవుని మాట ఎలా రావాలి? అందంగా రావాలి. అవి బాబు చర్చికి బాగా తయారైతే బాగోదేమో, పెళ్ళికి ఏమో శుభ్రంగా తయారెత్తావా, చర్చి ఏమో ఏదో 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 చర్చి వెళ్తున్నా. దేవుడు తగు మాత్రం వస్తువులు ధరించుకొని అన్నాడు కదా, నువ్వు తన తగ్గించుకుని ఉండాలన్నాడు కదా. కాబట్టి ఈ తగు మాత్రం వస్తువులే ధరించు, దాని చర్చిలోకి వస్తాను. బయట చేత మాత్రము ఈ బాబు వీడు మా విశ్వాసేనా, చర్చిలో ఎలా ఉంటుంది, ఇక్కడేమో ఇంత ఎంత అందంగా తయారైందా అని బయట చెప్పుకోవాలా? ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఊరు వెళ్ళినప్పుడు చుట్టాలంటే పెళ్ళికినప్పుడు నువ్వు అలంకరించబడ్డ వేరు, అలా ఇక్కడ కూడా అలా అలంకరించారు రా, నో ప్రాబ్లం. దేవుడు అవేమో చూడలేదు, అదేమీ అర్థం. దేవుడు పైవేషాన్ని చూసే దేవుడు కాదు, నీ లోపల హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయం బాగుండాలి, నీ మనసు బాగుండాలి, పక్కవారికి సహాయం చేసే బుద్ధి ఉండాలి, పక్కవారి సహాయం చేసే గుణం ఉండాలి, నువ్వు అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా ఉండే గుణం ఉండాలి. ఇవన్నీ లోపలికి తీసేసి పై మాత్రం నేను మంచివాళ్ళగా గొప్పవాళ్ళగా ఉన్నవాళ్ళగా ఆస్తాంతత్వం ఉన్నవాళ్ళగా అన్ని దాన్ని తీరితే ప్రయోజనం కాదు. లోపల హృదయం ఎలా ఉండాలి? ఏట తెల్లంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రాయబడిన వాక్యం చూసినట్లయితే కనుక పెళ్లి కుమారుడు తన పాదా ధరించుకుని వస్తాడు, పెళ్లి కుమార్తె ఆభరణతో ధరించుకుని వస్తుంది అని నేను సంతోషిస్తున్నాను. మనందరం పెళ్లి కూతురి పెళ్ళి ప్రత్యేక పెళ్లి సభలో చూడడానికి ఇష్టపడతాం. ఎలా ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు? జోడా సరిపోయిందా? అబ్బాయి పొట్టుగా ఉంటే అమ్మాయి పొట్టుగా ఉందేమో, అదే అబ్బాయి జోడగా ఉండి అమ్మాయి పొట్టుగా ఉందేమో. ఒకవేళ ఇద్దరు సమానం, జోడ బాగుంది, సరిసమానం ఉన్నారు, ఇద్దరు తెల్లగా ఉన్నారు, ఒక నల్లగా ఉండి, ఒక తెల్లగా ఉండి, ఒక తెల్లగా ఉండి, అన్న నల్లగా ఉండి, ఏం చేస్తావు? ఇవన్నీ పరివేషాలు మాత్రమే. దేవుడు కూడా అన్నీ చూస్తున్నాడు, మంచిగా ఉన్నావా, బాగున్నావా, అందంగా ఉన్నావా, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అయితే అన్నిటితో పాటు నీ హృదయం కూడా అందంగా ఉన్నదా లేదా అని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా.